महाराष्ट्र पर्यटिस्तुन्नारू महाराष्ट्र असेंबली कांग्रेस तरफ स्टार कैंपेनर ऐसी रेवंत प्रचार में पाल्गोन्नारु बीजेपी नेतलपै तीव्र स्थायिलो मंडिपड्डारु रेवंत प्रधानमंत्री मोदी अबद्धालु चेप्पडं मानुकोकपोते तामु निजालु चेप्तूने उंटामनि अन्नारु తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుపై మహారాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పడానికి తాను మహారాష్ట్రకు వచ్చినట్లుగా గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రైతుల విషయంలో ప్రధాని మోదీ విమర్శలకు తాము సరైన సమాధానం ఇచ్చామని తాము నిజాలు చెప్పగానే ఆయన తన ట్వీట్‌ను డిలీట్ చేసినట్లుగా వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్ రైట్ థాంక్యూ పద్మ. ఫస్ట్ మనం చూస్తున్నాం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన మహారాష్ట్రలో బిజీ బిజీగా కొనసాగింది. సుమారు మనకు 8 గంటల ప్రాంతంలో ఈ రోజు మహారాష్ట్ర బయలుదేరారు. అందులో భాగంగా అక్కడ ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తలతో పాటు సీఎం తో సైతం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక కీలక అంశాలు సైతం చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగా అనంతరం చర్చించిన సుమారు 2 గంటల పాటు మహారాష్ట్ర కార్యకర్తలతో పాటు మహారాష్ట్ర అభ్యర్థులతో తీవ్ర స్థాయిలో చర్చించిన తర్వాత మీడియా సమావేశం సైతం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా అనేక అంశాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు అమలు చేస్తున్న మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికల వేడి సైతం వివరించడం జరిగింది. 6 గ్యారెంటీల్లో అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలవుతున్నాయి, దాంట్లో భాగంగా ఈ అమలుకు కావాల్సిన విధి విధానాలు ఏంటి అని దానిపై కూడా తీవ్ర స్థాయిలో చర్చలు సైతం జరిగినట్టు మనకు ప్రాధాన్యతగా తెలిసింది. ఇవాళ చూస్తుంటే రాష్ట్రంలో చూస్తుంటే మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం ఏడిగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే అటు స్టార్ క్యాంపెయిన్ గా ఉన్న రేవంత్ రెడ్డి అటు మహారాష్ట్రలో పర్యటించడంతో అక్కడ కార్యకర్తలతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల సైతం ఒక జోష్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అటు ఆయన పర్యటన మాత్రం కొనసాగిందని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుపై అబద్ధపు ప్రచారం చేసిందని చెప్పేసి అటు మిగతా పిఆర్ఎస్ పాదే మీద బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మోడీ అబద్ధాలు చెప్పడంలో మానుకోకపోతే ఏదైతే నిజాలు చెబుతూనే ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ప్రచారంలో భాగంగా అమలు చేస్తున్న పథకాలు ఎలా ఉన్నాయి, దాంట్లో భాగంగా ఇటు ప్రజల్లో ఎలాంటి సందేహాలు ఉన్నాయి, దీంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఎట్లా పోవాలి అనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చలు సైతం జరిగాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 6 గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికే ఈరోజు మహారాష్ట్రలో పర్యటించారని చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో 25 రోజుల నుండి సుమారు మనకు చూస్తుంటే 22,62,667 మందికి మనము కోట్ల రూపాయల రుణమాఫీ, అదేమైనా రైతులకు రుణమాఫీ చేశామని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఏర్పడిన 10 నెలల్లోనే సుమారు 50,000 ఉద్యోగాలు సైతం భర్తీ చేశాం. ఆ అమల్లో భాగంగా సుమారు మనకు ఈరోజు ఇందులో అనేక అంశాల సైతం చర్చించారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కుల గణన అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కుల గణన అంశాన్ని సర్వే చేపడుతున్నట్టు ఆ విషయాన్ని సైతం వెల్లడించడం జరిగింది. సో ఈ విధంగా ఈ నెల 20న జరగనున్న ఎన్నికలకు ఇప్పటికే కసరత్తు సైతం ప్రారంభించారు. వాడి వేడిగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఈరోజు రేవంత్ రెడ్డి పర్యటన అటు కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ అభ్యర్థుల్లో సైతం ఒక ఉత్సాహాన్ని నింపిదని చెప్పొచ్చు. ప్రస్తుతం 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయి, ఆ అమలుకు సంబంధించిన విధి విధానాలు ఏంటి, దీంట్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి అనే దానిపై తీవ్ర స్థాయిలో అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన నాయకులతో సైతం సుదీర్ఘంగా చర్చించారు. అమల్లో భాగంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా నిలిచింది. కాబట్టి ఈ మహారాష్ట్ర పర్యటనలో సైతం తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పంక్షణ పథకాలు ఎట్లా ఉన్నాయి, దాంట్లో భాగంగా ఆ వివరించడానికే ఈరోజు మేము వచ్చామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఈరోజు ఒక వివరంగా చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది పద్మ.